సో బుచ్చిబాబు గారు ఆర్సీ సెవెంటీన్ ఏ మీటర్లో ఉండబోతోంది అని చెప్తూ స్టార్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మైక్ ఇచ్చేస్తే ఫాస్ట్గా మాట్లాడేసి టెన్షన్ అంతా తగ్గించుకుందారని ఉంది. స్టేజ్ మీదకి రావడం అంటే నేను నిజంగా చెప్తున్నా, ముందు ఒక రోజు భోజనం చేయను టెన్షన్కి, నెక్స్ట్ కూడా అలా ఉంటుంది. మీకు అది కనిపిస్తుంది కనిపిస్తుంది తెలీదు. చెరి గారు ఎక్కడున్నారు? సార్, నేను రంగస్థలానికి అసిస్టెంట్గా వర్క్ చేసినప్పుడు చెర్రి గారు అందరికన్నా ముందే సెట్లో ఉండేవారండి. ఎర్లీ మార్నింగ్ మా గురువు గారు సుకుమార్ గారిని కూడా చూసి టెన్షన్ వచ్చేది కాదు, కానీ చెర్రీ గారిని చూడబోతే టెన్షన్. అంటే చైర్ వేసుకుని కూర్చుని ఉండేవాడు. కారు అక్కడ పెట్టేసి మనం ఇంతకు ముందే వచ్చినట్టు బిల్డప్ ఇచ్చుకుంటే అలా సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళం. చెర్రీ గారు మీరు అంటే అంత భయం మాకు. ఇప్పుడు చాలా కూల్గా ఉన్నారు. నేనేంటి ఎంత కూల్గా ఉన్నారు అనిపిస్తుంది. ఈయన మీటర్ 100% మాస్ మీటర్ అండి చెర్రీ గారిది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మీకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. రమేష్ గారు, డైరెక్టర్ రమేష్ గారిని నేను మన వీరసింహారెడ్డి ఆఫీస్కి వెళ్ళినప్పుడు, మీ ఆఫీస్కి వచ్చినప్పుడు చూశాను సార్. నేను నిలబడి రోడ్డు మీద నిలబడి కట్ చెప్పేస్తున్నాడు ఇది ఆయన, ఎట్లా ఉంటుందని నాకు నేను గుర్తొచ్చాను. అంటే నేను సుకుమార్ గారికి కూడా ఫస్ట్ టైం అలా కథ చెప్పానండి బొమ్మరీల టైంలో. సుక్కు సార్ అంటుంటారు, ఒరే నువ్వు ఫస్ట్ టైం నేను కలిసినప్పుడే కథ చెప్పవరా అని. అరే భలే ఉన్నాడే మనలా ఒకడా అని. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ఆ తపనే పెద్ద హిట్ కూడా చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కిరణ్ని ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప ఎప్పుడు కలవలేదు. మన శంకర్ గారు షూటింగ్కి, రామ్ చరణ్ గారు షూటింగ్కి వెళ్ళినప్పుడు వైజాగ్లో కలిసా, అక్కడ చూసా. నేను వెళ్తుంటే కిరణ్ బయటికి రానిస్తలేదు, అంత ప్యాన్ బేస్ ఉన్నారు. అంటే అది మామూలు విషయం కాదు. ఒక కుర్రోడు ఎక్కడి నుంచో వచ్చి ఈ కాంపిటీషన్లో ఇంత, అంటే మీరు టీవీలో చూస్తుంది అంటే ఏమనుకుంటారో, నేను రియల్గా చూసా అది. అందరూ బయటికి వెళ్ళనిస్తలేదు, పోలీసులు కూడా బయటకు పట్టుకుని తీసుకొచ్చారు కిరణ్ని. అంత ఫ్యాన్ బేస్ ఉంది. కిరణ్ నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఈ సినిమాతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా పెద్ద ఎట్టేవాలని. ఆడియన్ కూడా ఇప్పుడు ఇదే మీటర్లో ఉన్నాడండి, కమర్షియల్ మీటర్లో. ఈ మీటర్ ఆడియన్ కరెక్ట్గా సెట్ అవుతుందని కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. మనం ఏం అడిగినా సరే ఆయన చెప్పాలనుకున్నది మాత్రం చెప్పేశారు. థ్యాంక్ యూ సార్.